నమస్తే, వెల్కమ్ టు సిఎన్9 న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తేజస్వి యాదవ్ ను సీఎం ను చేయండి, నితీష్ కు ప్రశాంత్ కిషోర్ సలహా. ఖుష్బు కుటుంబంలో విషాదం, అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత. ప్రభుత్వ బడులను సెమిస్టర్ విధానం, సీఎం జగన్ కీలక నిర్ణయం. పవన్ కళ్యాణ్ ద రియల్ యోగి పుస్తకాన్ని ఆవిష్కరించిన నాగబాబు. తేజస్వి యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు 2025 ఎన్నికల వరకు ఆగాల్సిన పని లేదని, ఇప్పుడే ఆయనను సీఎంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించారు. జన్ సురాజ్ పాదయాత్రలో భాగంగా షియోమర్లో ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ ను తేజస్వి యాదవ్ నడిపిస్తారని, అప్పటి వరకు ఆయన ఆగాల్సిందేనని నితీష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. తేజస్విని ఇప్పుడే ముఖ్యమంత్రి చేస్తే 3 ఏళ్ళు ఆయన పదవిలో ఉంటారని, ఆయన పనితీరు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ప్రజలకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. తేజస్వి భవిష్యత్తు నేత అని ముఖ్యమంత్రి అదే చెప్పారని, ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న సిపిఐ లిబరేషన్ నేత, శాసనసభ పక్ష నేత మహబూబ్ ఆలం పేర్కొన్నారు. బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహాకూటమికి నితీష్ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు తెలిపారు. ఆయన శక్తివంతమైన నాయకుడని తేజస్విని కీర్తించారు. సీనియర్ నటి బీజేపీ నేత ఖుష్బు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు అబూబాకర్ ఇవాళ కన్ను మూశాడు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూనే అబూబాకర్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఖుష్బు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మనం ఎంత ప్రేమించే వ్యక్తులు మనతోనే ఉండాలని కోరుకుంటామని, కానీ అది జరగదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడి ప్రస్థానం ఇవాల్టితో ముగిసిందని పేర్కొన్నారు. తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఖుష్బు ఓ ట్వీట్ చేశారు. తన సోదరుడు చావుబతుకుల మధ్య ఉన్నాడని, అతనికి మీ ప్రార్థనలు అవసరమంటూ అభిమానులను కోరారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కళాశాలలో అమలు చేస్తున్న సెమిస్టర్ విధానాన్ని పాఠశాలలోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో సెమిస్టర్ విధానం అమలుపై ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని వర్తింపజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తొలుత 1 నుంచి 9 వరకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతిలోనూ సెమిస్టర్ విధానం ప్రవేశపెడతారు. ఈ మేరకు ఉత్తర్వులో పేర్కొన్నారు. సెమిస్టర్ విధానానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలను కూడా రూపొందించనున్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ టీడీపీలోనో బీజేపీలోనో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యుడు నాగబాబు తెలిపారు. కానీ పవన్ పదవులపై మక్కువ చూపకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్పై ఘన రాసిన ద రియల్ యోగి అనే పుస్తకాన్ని నాగబాబు ఇవాళ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రచయిత తనికెలవరిని, దర్శకుడు బాబి, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు మాట్లాడుతూ, రాజకీయ నాయకుడైతే కోట్ల మందికి సాయం చేయగలనని భావించాడని, అవినీతి పనులను లంచగొండను ప్రశ్నించడానికి పవన్ పార్టీ పెట్టాడని తెలిపారు. అయితే పవన్ తన సోదరుడు కావడంతో ఇంతకు మించి మాట్లాడాలని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోకవరంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని నినాదంతో గ్రామంలో పలు చోట్ల ప్రధాన రహదారిపై ఉన్న పలు వ్యాపారస్తులకు, వీధుల్లో గృహిణులకు అవగాహన కల్పించారు. పొడి చెత్త, తడి చెత్త ఎవరైనా సరే వేర్వేరుగా పంచాయతీ వాహనాలు వచ్చేటప్పుడు వాటిలో వేయాలని సెక్రటరీ కోరారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా ఒక చోట చేర్చి పంచాయతీ సిబ్బందికి అందచేయాలని, ప్రభుత్వ ఆదేశానుసారం స్వచ్ఛ భారత్కు అందరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సచివాలయ అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సేకరించి ఆ చెత్తని తీసుకొచ్చి స్కాటరింగ్ చేసి ఇక్కడ మన SWPC షెడ్లో దాన్ని స్కాటరింగ్ చేసి దాని నుంచి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసి ఇది రాబోయే తరాల్లో మన గ్రామాన్ని క్లీన్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ ప్రకారం మన గ్రామంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు గాను మేము ఒక రేపు 2-3 రోజుల్లో ర్యాలీ చేసి ప్రతి వ్యాపారస్తుడికి కూడా వాళ్ళు తడి పొడి చెత్తలుగా వారి నుంచి వచ్చిన వృద్ధ వ్యర్థాన్ని అంతా కూడా 2 భాగాలుగా విభజించి ఆ ప్రకారం మన ట్రాక్టర్కి ఇస్తే ఆ ట్రాక్టర్ వాళ్ళు వారు సేకరించిన చెత్తని అంతా కూడా తీసుకొచ్చి మా SWPC షెడ్ దగ్గర పెట్టి అక్కడ 2 విభాగాలుగా విభజించి దేని నుంచి ప్రతి దాని నుంచి కూడా ఆదాయం సమకూర్చాలన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీని తీర్చిదిద్దాలని మాకు మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చి పూర్తి స్థాయిలో దీన్ని
ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ భాగంలో మా పంచాయతీ కార్యదర్శులు భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనపర్తిలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తూ పాక్ విదేశాంగ మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, బీజేపీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పెదపూడి రాజు, బీజేపీ అనపర్తి మండల అధ్యక్షుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి, అనపర్తి మండల యువమోర్చా అధ్యక్షుడు కొవ్వూరి గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికల సాక్షిగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ బిలావల్ భుట్టో గారు భారతదేశానికి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. మరలా అటువంటి ఉగ్రవాద నాయకులైనటువంటి పాకిస్తాన్ బిలావల్ భుట్టో గారు భారతదేశాన్ని విమర్శించడానికి సరిపోరు. అటువంటి మాటలు మేము ఖండిస్తూ ఆయన ఇష్టమను భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయులుగా మేము వ్యక్తం చేస్తున్నాం. భుట్టో గారు చెప్పిన మాట వినకపోతే పొత్తు భుట్టో ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ నశించాలి. భుట్టో డౌన్ డౌన్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారత మాతాకి జై, భారత మాతాకి జై. పాకిస్తాన్ డౌన్ డౌన్, పాకిస్తాన్ డౌన్ డౌన్. భుట్టో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కొత్త పెరుమల్లపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 18.75 లక్షల విలువైన వివిధ రకాల వస్తువులను డొనేట్ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఈ వస్తువులు అందజేశారు. ఈ వస్తువుల్లో కంప్యూటర్స్, ఫైల్స్, రాక్స్, జిరాక్స్ మెషిన్, వీడియో కెమెరా, కుర్చీలు, మైక్ సెట్తో పాటు సైన్స్ సబ్జెక్ట్ సంబంధిత ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ జే సీతారామరావు, తొండంగి ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ జగదీష్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ఇతర లెక్చరర్స్, అరవింద ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. నలభై తొమ్మిదవ డివిజన్లో జరిగిన ఇంటింటికి మీ అనంతలక్ష్మి మరియు మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 49వ డివిజన్లో అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం తప్ప అభివృద్ధి సంక్షేమం చేయడం రాదని, పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తిరిగి మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో పాలిక ఉషారాణి, సూర్యప్రకాష్, తాతాపూడి రామకృష్ణ, మురుకుర్తి నాగబాబు, జయకృష్ణ, పిల్లి విజయ్ గోపాల్, కాళ్ళ శ్రీను, నరుకుర్తి ప్రసాద్, కొల్లుబోయిన సూరిబాబు, బొజ్జా భవానీ, యాళ్ల రాజ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయకరమే రాష్ట్రానికి ఇంటింటికి మీ అనంతరమైన కార్యక్రమం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము గత ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఈ విధమైన అభివృద్ధి సంక్షేమాల్లో కూడా చాలా లోటుపాటు అంటే సంక్షేమం చేసేవాళ్ళు అది చెప్పుకున్నా. మొట్టమొదటి సంవత్సరం ఇచ్చిన బెనిఫిషియర్స్ అందరూ కూడా 2వ సంవత్సరంకి రాలేదు, 2వ సంవత్సరం ఇచ్చిన బెనిఫిషియర్స్ 3వ సంవత్సరంకి రాలేదు. అలాగే ఏదో ఒక కారణం చెప్పి డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు సంక్షేమ పేరులో. ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడా లేనేం లేదు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు చేసిన అభివృద్ధి తీస్తే ఏ విధమైన రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పట్టా పొందిన గ్రాడ్యుయేట్లుగా వేషం వేసిన కొందరు యువకులు హైదరాబాద్లోని మెట్రో రైల్లో ప్రయాణికుల దగ్గర భిక్షాటన చేశారు. తమ గ్రాడ్యుయేట్ బెగ్గర్లు అని పేర్కొంటూ, నేను తెలంగాణ ఉద్యమకారిని కానీ ఇంకా నిరుద్యోగిని అంటూ ప్లకార్డులు చేతపట్టారు. సార్, మేము తెలంగాణ నిరుద్యోగులం సార్.
ఈ కేసీఆర్ కుటుంబంలో నిరుద్యోగ విద్యార్థులు అందరం కూడా నిరుద్యోగం లేక ఈ రోజు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. ఇదొక మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందరం కూడా దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా తెలుసుకోవాలని ఇదొక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా కల్పించినందుకు విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా కల్పించినందుకు అందరం బాధపడుతున్నాం. దయచేసి ఏమంటే భయ్యా దయచేసేమంటే చేయండి. స్వయం ఉపాధి లేదు, లోన్లు లేవు, ఏమి లేవు, దారుణంగా ఉంది. 8 సంవత్సరాలు అవుతుంది, 8 సంవత్సరాల నుంచి రూపాయి కూడా లేదు. వయో పరిమితి దాటిపోతుంది మా అందరికి కూడా. గవర్నమెంట్ జాబ్ లకు మేము ఎవరం కూడా అర్హులం కాకుండా పోతున్నాం. దయచేసి మీరు దానం చేసి మమ్మల్ని కాపాడండి. దయచేసి దానం చేయండి, దానం చేయండి. ఇది ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వైసీపీ పాలనలో అన్నదాతలకు ఆదరణ కరువైందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం నియోజకవర్గంలోని యద్రపూడి, చినగంజా మండలాల్లో మాండస్ తుఫాను ప్రభావంతో వర్షాల కారణంగా దెబ్బతిన్న మిరప, పొగాకు, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నదాతలు తమ గోడును ఎమ్మెల్యే ఏలూరికి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 3.5 ఏళ్ల పాలనలో అన్నదాతకు ఒరిగిందేమీ లేదన్నారు. మాండస్ తుఫాన్ కారణంగా జిల్లాలో వరి, పత్తి, మిరప, పొగాకు, మినుము, వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. భూమిని నమ్ముకున్న రైతులు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ నీట మురిగి రైతులు కోలుకోని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది కాదు కాబట్టి ఏదన్నా చూద్దాం. 10-20% స్కోప్ ఉంటుంది. కొంచెం పెరిగినట్టు ఈ పాటికి కనపడేది. కొంచెం బుట్టకడితే చనిపోయేది. ఉదయం పూటేమో కొంచెం ఇచ్చిపోతుంది, కొంచెం కడకగా పడుతుంది ఉదయం పూట. అదే సాయంత్రం అయ్యేతలకి ఎండకి ఉదయం పూట నుంచి అది ఏం తీసుకోదు. కింద ఫుల్ వాటర్ మొత్తం అయిపోయి గాలి ఉండదు. ఒక వాన కాదండి, ఫస్ట్ 2-3 రోజులు తుఫాన్ కొట్టుకుంది, 2 రోజులు పడింది. తర్వాత బాధపడి పోయిన తర్వాత బాధిందండి. పోయింది, ఇబ్బంది లేదు. సూర్యాపేట నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టా రామరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఉన్న నాయకురాలు, రాష్ట్రంలో ప్రజల పక్షాన మడవ తిప్పకుండా పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ షర్మిల మాత్రమే అని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ప్రజల ఆశస్సులతో, ప్రజల అభిమానంతో, దేవుడి కరుణతో వచ్చే జన్మదిన వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ షర్మిల జరుపుకున్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, ప్రజా గొంతుక రాజన్న బిడ్డ, మా ఆడబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నేనున్నాను మీకోసం అని చెప్పి ప్రతి ఒక్కరికి బాసటగా నిలుస్తున్న మన ఆడబిడ్డ షర్మిలక్కకు సూర్యాపేట నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి జన్మదిన బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలు, ఐష్టైశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని. నెల్లూరు జిల్లా కందుకూరు స్థానిక ఎమ్మెల్యే మారుగుంట మహేందర్రెడ్డి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన బ్రహ్మాస్త్రం టీవీ, పల్లెవారి దినపత్రిక విలేకరి అల్లూరు కనకదుర్గ కందుకూరు డివిజన్ స్థాయిలో మొట్టమొదటి మహిళా రిపోర్టర్గా పనిచేస్తున్న విషయం ఆయన దృష్టికి వెళ్ళగా అభినందిస్తూ ధైర్యంగా జర్నలిజంలోని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్న స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా అభినందించినట్లు తెలిపారు. బ్రహ్మాస్త్రం టీవీ పల్లెవారి రిపోర్టర్ అయిన కనకదుర్గ మాట్లాడుతూ, మీలాంటి పెద్దవారి ఆశస్సులతో, నిబద్ధతతో జర్నలిజంలో పనిచేస్తానని తెలిపి ధన్యవాదాలు తెలియజేశారు.
బాపట్ల జిల్లా బాటిపల్లు గ్రామంలో తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చందలూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిరక్షణ మరియు ప్రకృతిని సంరక్షించాలనే ఆలోచనతో ఎన్ వరప్రసాద్ సేకరించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మై మాట్లాడుతూ ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క ఫోటో ఒక్కొక్క సందేశాన్ని తెలియజేస్తున్నారని అన్నారు. ప్రకృతిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని కనుక మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్క విద్యార్థి 2 చెట్లు నాటాలని ఆమె కోరారు. ప్రకృతి అనేది చాలా అవసరమైంది. ఈరోజు నిర్లక్ష్యం కాపాడతాం, దాన్ని పోషించాల్సిన అవసరం, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడాల్సిందని ఎంతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఎగ్జిబిషన్గా చెప్తూ ఉన్నాను. మరి వీళ్ళందరూ చూసి ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మరి చెట్లు నరికేస్తే ఎటువంటి ఇబ్బందులు మనకు వస్తాయి, మన జనరేషన్ కాకుండా రాబోయే జనరేషన్కి కూడా నీళ్లు లేకుండా మరి ఆహారం లేకుండా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన హెడ్మాస్టర్ గారికి యాజమాన్యానికి నమస్కారాలు తెలుపుతూ ఒక్కో ఫోటోలో ఒక్కొక్క మెసేజ్ని వాళ్ళు తీస్తున్నారు సార్. వీళ్ళందరూ ఆ ఫొటోస్ చూసి ప్రకృతిని మనం ఎలా కాపాడుకుంటే మన నుండి మన పిల్లలకి కానీ భవిష్యత్తుకి కానీ మంచి తర మంచి తర మంచి జీవితాన్ని వాళ్ళకి అందించగలుగుతాం. కనుక మనందరము ప్రకృతిని కాపాడుకోవాల్సిందిగా నేను పిల్లల్ని కోరుకుంటూ వీరందరూ మాచర్లలో వైసీపీ వర్గీయులు టీడీపీ శ్రేణులపై దాడులు, వాహనాలు ఇళ్లు తగలబెట్టడం, టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం లాంటి వైసీపీ అవాంఛనీయ సంఘటన ఖండిస్తూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు శనివారం ఉదయం వినుకొండలోని తన నివాసం నుండి తరలి వెళ్తుండగా వినుకొండ సీఐ అశోక్ బాబు, ఎస్ఐ రాజలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేట వెళ్లి తీరాల్సిందేనంటూ జీవి ఆంజనేయులు టీడీపీ కార్యకర్తలతో కలిసి ముందుకు రావడంతో పోలీసులు అడ్డుకుని వెనక్కి తోశారు. ఇంత టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీఐచే సెలవు పెట్టించి మరీ వైసీపీ గుండాల చేత దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. బ్రహ్మానందరెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అధికార పార్టీకి ఓడిపోతామనే భయంతో దాడులు చేస్తున్నారని, శుక్రవారం సాయంత్రం ఒక పథకం ప్రకారం టీడీపీ వర్గీయులపై దాడులు చేసి గాయపరచడమే కాక ఇల్లు వాహనాలు తగలబెట్టి అత్యంత దురాగతానికి పాల్పడ్డారని అన్నారు. పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలకు ఎమ్మెల్యే అతని తమ్ముడు పురిగొల్పి ఇటువంటి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. సిఐని సెలవు పెట్టించి దాడులు పాల్పడ్డారు వైసీపీ గుండాలు మాచర్లలో. బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తీసుకున్నాక ఓడిపోతామనేటువంటి భయంతో, రేపు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అనే భయంతో ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, దాడులకి పాల్పడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దాడులు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2 గంటల ముందు పోలీసులకు చెప్పిన దాడులకు సిద్ధమయ్యారు, దాడులకు వస్తున్నారు అని సమాచారం ఇచ్చినా మాచర్లో పోలీసులు పట్టించుకోలేదు. దాని ఆంతర్యం ఏంటి? సిఐని సెలవు పెట్టించి ఒక పథకం ప్రకారం పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసులను కూడా ఉపయోగించుకొని దాడులు చేశారు. తెలుగుదేశం నాయకుడు బ్రహ్మారెడ్డినేమో, బ్రహ్మానందరెడ్డిని మీరు ఊళ్ళో ఉండటానికి లేదని చెప్పేసి గుంటూరు తీసుకెళ్లారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నిన్న మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ పార్టీ దాడులను తీవ్రంగా ఖండించి పిడుగురాల పట్టణం మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిన్న మాచర్ల పట్టణంలో మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో శాంతియుతంగా ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వైసీపీ పార్టీకి చెందిన నాయకులు గుండాలు రాళ్లతో కర్రలతో దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మరియు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి గృహానికి నింపెట్టడం, వాహనాలకు నింపెట్టి వాహనాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో నిరసన తెలిపారు. ఇంటింటికి ఇదేం కర్మ అనే కార్యక్రమం జరుగుతుండగా వాళ్ళు ఈ విధంగా దాడి చేయడం, బ్రహ్మారెడ్డి గారిని ఇంటిని ముట్టడించడం, ఇంటిని ధ్వంసం చేయడం, ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయడం మేము మహిళలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఆ కార్యక్రమానికి నిరసనగా మేము పిడుగురాళ్ళ
పిడుగురాళ్ల నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించాలని బయలుదేరుతుంటే వైసీపీ నాయకులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు కేకలతో రెచ్చగొట్టి మీరంతా రెచ్చగొట్టినా మేము రెచ్చిపోమండి, మీకు 2024లో ఓటుతో మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, మాకు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి అనేది ఉంది. ఏదో భయపెడుతున్నావు, భయప్రాంతులు చేస్తున్నావు, తెలుగుదేశం పార్టీ వారిని భయపెడుతున్నావు, వాళ్ళు ఎన్నికలకి రాలేరు, వారు భయపడి వెనక్కి తగ్గుతారు అనుకుంటున్నాయి. ఎప్పుడు వెనక్కి తగ్గరు. బంతి ఎంత బలంగా కింద పడితే అంత బలంగా పైకి లేస్తుందనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీరు దాడులు చేస్తే మేము దాడులు చేయడానికి సిద్ధం కాదా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మేమే దాడులకు తిరగబడితే మీరు ఎక్కడుంటారు? కానీ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ దివంగత ఎన్టీ రామారావు గారు మాకు నేర్పింది ఒకటే, శాంతియుతంగా ప్రజల సమస్యలు పరిష్కరించడమే కానీ, ప్రజలందరినీ కలుపుకొని మనం పోరాటం చేయటమే కానీ, ఇలాంటి దాడులకు వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు. అందువల్లే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ సమయం పాటిస్తూ ఎక్కడ దాడులు పొలపడలేదు. అదే దాడులు పొలపడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని ఉంటే మీరు అధికారంలోకి. లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఆర్ఎన్పి రోడ్ల నిర్మాణం మున్నాలు ముచ్చటగా మారుతుంది. నిర్మాణంలో డల్లతనం వెంటనే బయటపడడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాసులకు కకృతి పడుతున్న అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై రోడ్లను నాసిరకంగా నిర్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నెల క్రితం పుల్లల చెరువు మండలంలోని కవలకుంట్ల పుల్లల చెరువు మధ్యలో 5 కిలోమీటర్ల అక్కడక్కడ గుంతలు ఉండడంతో సుమారు 2.5 కిలోమీటర్ల సుమారు 60 లక్షల రూపాయలతో అక్కడక్కడ రోడ్డు వేశారు. కానీ వేసిన నెల రోజులకే రోడ్డు తారలేసి గుంతలు పడి కురిగిపోయింది. సుమారు 5-6 చోట్ల గుంతలు పడ్డాయి. ఎంతో నాణ్యతతో 5 ఏళ్ల పాటు ఉండవలసిన రోడ్డు ఒక నెల రోజులకే గుంతలు ఏర్పడటంతో స్థానికులు ప్రయాణికులు విస్మరిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నాణ్యతను పరిశీలించాలని, మరమ్మతులకు గురైన రోడ్డును బాగు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా తల్లిదండ్రులు, దేవునికి చేసిన ప్రార్థన అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటం అంత సులువు కాదని వనిత అన్నారు. తమ స్వగ్రామైన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రగూడెం గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల స్వర్గస్థులైన తన మాతృమూర్తిని తలుచుకుని దుఃఖసాగరంలో మునిగి తేలారు. దేవుడు చెప్పినట్లు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని ప్రజలను వనిత కోరారు. అనుకోని రీతిగా దేవుని పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయం ద్వారా తన తండ్రి గోపాలపురం మాజీ శాసనసభ్యులు జొన్నకుటి బాబాజీరావు ప్రజలకు ఎంతో మేలు చేసేవారని, వారు చేసే సేవలను గిట్టక నచ్చని వారు ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేసేవారని అవి తెలిసినా నాకు రాజకీయాలంటే విరక్తి భావం ఉండేదని వనిత అన్నారు. అనుకోని రీతిగా దేవుని పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారని, రాజకీయం ఉంటే నిరంతరం పోరాటమని, మన ప్రక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారని, మనతోనే నవ్వుతూ మాట్లాడుతూ పక్కనే వెకిలిగా మాట్లాడతారని, సుదీర్ఘ రాజకీయాల్లో ఉండటం అంత సులువు కాదని వనిత అన్నారు. అందరితో ఏ విధంగా మింగిల్ అయ్యేవాళ్ళు, ఏ విధంగా అందరినీ కలుపుకొని చిన్న వాళ్ళని కూడా ఏ విధంగా ప్రేమించేవాళ్ళు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఏ విధంగా ఆశపడేవారు, ఈ లక్షణాలన్నీ కూడా నేను ఈ మధ్య కాలంలో ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు, లేదా నాన్నగారి ఫ్రెండ్స్ వచ్చి నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన, మీ నాన్నగారులానే చేస్తున్నారమ్మా, మీ నాన్నగారులానే మాట్లాడుతున్నారు అని అంటున్నప్పుడు, ఓకే నాన్నగారి లక్షణాలు మనకు ఉన్నాయి అన్నమాట అని నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఈ రోజున యాక్చువల్లీ ఇది మా ఇంటిలో జరుగుతున్న క్రిస్మస్ కనుక అంత ఎక్కువ సమయం తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే బేసికల్గా అమ్మ లేని ఇంటిని మేము ఎప్పుడు ఊహించలేదు.
ఎప్పుడు అనుకునే వాళ్ళం అనమాట అందరూ. అంటే కరెక్ట్ గా నేను ఏ పొజిషన్ లో ఉంటే తను హ్యాపీ ఫీల్ అవుతుందో ఆ పొజిషన్ కి వచ్చేసరికి అమ్మ లేకుండా ఉండడం అనేది ఇప్పటికీ మేమందరం కూడా జీవించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఇక ఏబీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.